గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్విటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 2B లో ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చాప్టర్ లో 6B ఎక్సర్సైజ్ లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఆ 6B లో కొన్ని ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం, మరి కొన్ని ప్రాబ్లమ్స్ మాకు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సరే, ముందుగా మనము ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు డిస్కస్ చేయబోతున్నాం అంటే, ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని 6B లో ఉండేటివి. అందులో ఇవన్నీ కూడా ఒక మెథడ్ బేస్ చేసుకుని ఉండే ప్రాబ్లమ్సే కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ ఒక్క వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. ఏంటి ఆ మెథడ్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ అంటే కాస్ స్క్వేర్ అయినా సైన్ స్క్వేర్ అయినా పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఇంకో ఫంక్షన్ రెండు కూడా మనకి ఇచ్చిన క్వశ్చన్లో కనిపిస్తే అప్పుడు సింపుల్గా ఆ మెయిన్ ఫంక్షన్ మనం టీ అనుకుంటాం అన్నమాట, టీతో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, చాలా చాలా ఈజీ. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/x log x ఇలా ఉందనుకోండి. లాగ్ ఎక్స్ ఒక డెరివేటివ్ 1/x కదా, అప్పుడు ఈ లాగ్ ఎక్స్ టీ అనుకోవచ్చు కదా. అప్పుడు డిటీ ఏమవుతుంది నాకు 1/x dx, అంటే ఇదే కదా 1/x dx ఏమవుతుంది నాకు డిటీ, అంటే సింపుల్గా ఆన్సర్ dt/t, అంటే 1/t ఇంటిగ్రేషన్ ఏమవుతుంది నాకు లాగ్ టీ. ఇలా ఉన్నా లేదు, ఇక్కడ చూడండి కొంచెం క్లియర్గా రాస్తాను, 2x/x² + 1 అనుకుందాం. ఈ x² + 1 ఒక డెరివేటివ్ 2x కదా, అవునా కదా. అప్పుడు ఈ x² + 1 టీ అనుకోవాలి, t = x² + 1 అనుకోండి, dt = ఏమవుతుంది నాకు 2x dx. అప్పుడు ఇదేమవుతుంది నాకు డిటీ, ఇదేమవుతుంది నాకు టీ, అంటే ఇంటిగ్రల్ dt/t, ఇంటిగ్రల్ dt/t ఏమవుతుంది నాకు లాగ్ టీ. అంటే సింపుల్గా ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఇంకో ఫంక్షన్, అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉందనుకో, ఆన్సర్ వచ్చి సింపుల్గా లాగ్ ఆఫ్ డినామినేటర్. ఎందుకు లాగ్ ఆఫ్ డినామినేటర్ అవుతుందంటే మనం అనుకున్నచ్చు, టీ అనుకున్నాం అనుకోండి, టీ అవుతుంది 1/t వస్తుంది, 1/t ఇంటిగ్రేషన్ ఏమవుతుంది నాకు లాగ్ టీ, 1/t ఇంటిగ్రేషన్ ఏమవుతుంది నాకు లాగ్ టీ. సో డినామినేటర్ యొక్క డెరివేటివ్ కానీ న్యూమరేటర్లో ఉన్నట్లయితే డినామినేటర్ యొక్క దాని టీ అనుకుంటాము, ఆన్సర్ వచ్చేసి లాగ్ ఆఫ్ డినామినేటర్ అవుతుంది అనమాట. ఓకే, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఐపీఈకి అయితే మనం మొత్తం చేసుకోవాల్సి వస్తుంది, ఆ డినామినేటర్ టీ అనుకోవాలి, డిటీ తీసుకో డిఎక్స్ అనుకుంటాం, సంథింగ్ వస్తుంది, ఆ వచ్చిన దాన్ని మనకి మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి ఏమిస్తే ఆన్సర్ వేస్తాం. అదే ఎంసెట్ కానీ ఇంకేదైనా ఆబ్జెక్ట్ ఎగ్జామ్ జేఈ కానీ అయితే డినామినేటర్ యొక్క డెరివేటివ్ కానీ న్యూమరేటర్లు ఉన్నట్టయితే సింపుల్గా ఆన్సర్ వచ్చేసి లాగ్ ఆఫ్ డినామినేటర్, ఆన్సర్ వచ్చి లాగ్ ఆఫ్ డినామినేటర్. ఓకే, సో ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒక్క సెకండ్ నేను ఈ ఉండే ఎరేజ్ చేసేసి ఓకే. సో ఇప్పుడు ఈ మొదటి ప్రాబ్లమ్స్ మనం చేసుకోవడం జరుగుతుంది. ఇంటిగ్రల్ x/1 + x² 1 + x² యొక్క డెరివేటివ్ 2x వస్తుంది కదా, ఎందుకు 1 చేస్తే 0, x² = 2x, కానీ మనకి x ఉంది కదా, ఇబ్బంది లేదు. చూడండి, t = 1 + x² అనుకోండి, డిటీ ఏమవుతుంది నాకు 1 చేస్తే 0, x² = 2x dx. ఇక్కడ ఏమనికి x dx ఉంది, అప్పుడు dt/2 ఏమవుతుంది నాకు x dx కదా, అవునా కదా. అప్పుడు x dx ఎట్లా రాసుకోవచ్చు నేను, dt/2 రాసుకోవచ్చా లేదా, అంటే dt/2 ఈ మొత్తం ఏమనుకున్నాను నేను, టీ అనుకున్నాను కదా, 1 + x² ఏమనుకున్నాను నేను, టీ. అప్పుడు ఇదంతా ఏమవుతుంది నాకు టీ, అంటే
వన్ బై టూ ఇంటెగ్రల్ డిటీ బై టీ, అంటే ఆన్సర్ వచ్చేసి వన్ బై టూ లాగ్ టీ, అంటే వన్ బై టూ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ది ఆన్సర్. ప్లస్ సి మీరు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటెగ్రల్ 2x ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ డెరివేటివ్ కదా సైన్ ఎక్స్ మీ 2x, కాబట్టి ఏమనుకోవాలి దీన్ని టీ అనుకోవాలి. అంటే లెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు టీ. ఫస్ట్ టీ రాసుకుందాం, టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్. డిటీ ఏమవుతుంది మనకి, 2x ఇంటూ డిఎక్స్. మామూలుగా డి బై టీ మీకు డౌట్ రావచ్చు ఎందుకు డిఎక్స్ రాయాలనేసి. మామూలుగా డివై బై డిఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ 2x అవుతుంది. అయితే డివై డి ఇక్కడ మాట అలాగే చేయట్లేదు. శాంపుల్ డెరివేటింగ్ అండ్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x వస్తుంది, పక్కన వెంటనే డిఎక్స్ రాసుకోవాలి. టీని చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది, పక్కన వెంటనే టీటీ రాసుకోవాలి. ఆ విధంగా అనమాట. అంటే ఎప్పుడైతే కానీ మనం డివై బై డిఎక్స్ కాకుండా ఇంకే డెరివేటివ్ చేస్తే ఆ డెరివేటివ్ ఆన్సర్ వేయాలి, పక్కన వెంటనే డిఎక్స్. అది ఎక్స్ అయితే డిఎక్స్, వై అయితే డివై, టీ అయితే డిటీ, అట్లా వేసుకోవాలి. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటారు. ఇప్పుడు ఈ 2x dx ఏమవుతుంది మనకి, dt అవుతుంది. సో dt ఇంటూ సైన్ టీ, అంటే ఇంటెగ్రల్ సైన్ టీ dt. ఇంటెగ్రల్ సైన్ ఎక్స్ ఏమవుతుందండి మనకి, మైనస్ కాస్ ఎక్స్, అంటే ఆన్సర్ వచ్చి మైనస్ కాస్ టీ. అంటే మైనస్ కాస్ ఆఫ్ టీ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ సి. ఓకే, ఇక్కడ చూడండి టాన్ వర్స్ ఆఫ్ ఆఫ్ డెరివేటివ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఒక సెకండ్. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ డెరివేటివ్ ఏమవుతుంది మనకి, వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి ఏమనుకోవాలి, టీ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. అప్పుడు డిటీ ఏమవుతుంది మనకి, వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. అప్పుడు ఈ డిఎక్స్ బై వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమనుకోవచ్చు నేను, డిటీ అనుకోవచ్చు కదా. అంటే సింపుల్గా ఈ క్వశ్చన్ ఏమవుతుంది మనకి, ఇంటెగ్రల్ సైన్ టీ డిటీ. టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ టీ అనుకున్నాను, ఈ డిఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది మనకి, డిటీ. ఇంటిగ్రల్ సైన్ టీ అంటే ఏంటి, మైనస్ కాస్ టీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ మైనస్ కాస్ టీ అంటే మైనస్ కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, అంతేనండి. కంపల్సరీ దేన్ని టీ అనుకోవడమే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది నాకు, వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ dt is equal to 1 by 1 plus x square dx. ఈ dx by 1 by 1 plus square ఏమవుతుంది మనకి, dx by 1 by 1 plus x square. యాక్చువల్ ఒక 1 ఉంటుంది కింద, ఉంటే 1 ఉన్నట్టు మీనింగ్. కాబట్టి dx by 1 plus x square ఏమవుతుంది మనకి, dt అవుతుంది. సో సింపుల్ గా ఆన్సర్ వచ్చేసి e power t dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x అంటే e power x, అంటే e power t అంటే e power tan inverse of x, e power tan inverse of x. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్ పవర్ సిక్స్ ఉంది కదా. ఓకే, ఇక్కడ ఎక్స్ పవర్ సిక్స్ ఉంది కదా. ఎక్స్ పవర్ సిక్స్ డెరివేటివ్ మనకి ఏమొస్తుందండి, d బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ సిక్స్ ఏమొస్తుంది మనకి, సిక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఫైవ్ వస్తుంది. అంటే దీని డెరివేటివ్ ఎక్స్ పవర్ ఫైవ్ రావాలి కదా. ఇక్కడ ఏమో నాకు ఎక్స్ స్క్వేర్ ఉంది, అంటే ఖచ్చితంగా దీన్ని మనము అలా అనుకోవడానికి భయపడతాం అనమాట. ఇక్కడ ఎక్స్ పవర్ సిక్స్ ఉంది, అక్కడేమో ఎక్స్ పవర్ ఫైవ్ లేదు, ఎక్స్ పవర్ టూ ఉంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ఎక్స్ పవర్ సిక్స్ ని మనం ఎక్స్ పవర్ త్రీ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. చూడండి, త్రీ ఎక్స్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఎందుకు, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఏ పవర్ ఎంఎన్ ఎక్స్ పవర్ సిక్స్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ని టీ అనుకోండి, ఎక్స్ క్యూబ్ ని టీ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాకు, టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ డిటీ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో అప్పుడు ఇదేమవుతుంది నాకు, ఇంటెగ్రల్ త్రీ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, అంటే ఇదంతా ఏమవుతుంది నాకు, డిటీ. సో డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటీ, అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ. ఫార్ములా గుర్తు పెట్టుకొని 1 బై 1 ప్లస్ స్క్వేర్ అంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాబట్టి టాన్ ఇన్వర్స్ ఆఫ్ టీ. టీ అంటే ఏంది మనకి, ఎక్స్ క్యూబ్. టీ అంటే ఏంది మనకి, ఎక్స్ క్యూబ్. ఓకే, ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఓకేనా అండి, ఇలా ఉంటే ఫస్ట్ దాన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు ఆలోచించాలి. దాని డెరివేటివ్ అవుతుందని చెక్ చేసుకోవాలి. ఇంకా అయింది అనుకుంటే ఈజీ అనమాట. ఓకే, సో రిమైనింగ్ వీడియోస్ ఇంకో క్లాస్లో చెప్తాను, మరొక వీడియోలో షేర్ చేసుకుందాం.